So in this video, uh, we are going to look at a characteristics of op amp. So the op amp general characteristics. Of chassis, uh, we will be looking at uh, voltage transmission curve. So first thing we are going to look at voltage transmission curve, and next uh, how its output and Input impedance will be and next uh, equivalent circuit of op amp. All right, E3 Evidologism. And in next video, uh, we will be discussing slew rate.

so let we are applying some differential input to our op amp, and this is our V output of op amp, and this is V S minus that is our power supply, negative power supply, and this is our positive power supply. సో ఇది వచ్చేసి మన నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టర్మినల్ ఇది వచ్చేసి ఇన్వర్టింగ్ టర్మినల్ అండ్ లెటర్స్ అజ్యూమ్ దాట్ వీ హ్యావ్ గివన్ వన్ మిల్లీ వోల్ట్ అంటే వి ప్లస్ మైనస్ వి మైనస్ ఈ మనకు ఒక వన్ మిల్లీ వోల్ట్ వచ్చింది అనుకోండి డిఫరెన్స్ సో అప్పుడు వీ హ్యావ్ డిస్కస్ దట్ అవర్ దిస్ ఈజ్ ఓపెన్ లూప్ ఓపెన్ లూప్ ఓ ప్యాంప్ ఎందుకంటే అవుట్పుట్ ఎక్కడికి కనెక్ట్ కలదు వీఆర్ టేకింగ్ డైరెక్ట్లీ అవుట్పుట్ అండ్ ఇట్ ఈస్ ఏ సింగిల్ నోడ్ దెర్ ఈస్ నో అదర్ నో నోడ్ టు విచ్ అదర్ టర్మల్స్ కనెక్టెడ్ సో మన అవుట్పుట్ వచ్చేసి లెట్ ఇట్ బి విడి వి ప్లస్ మైనస్ వి మైనస్ సో ఈ డిఫరెన్స్ని మనం వీడి అనుకున్నాం సో అప్పుడు అవుట్పుట్ వచ్చేసి ఏ ఓపెన్ లూప్ ఇంటూ వీడి అండ్ వి నో దాట్ అవర్ ఓపెన్ లూప్ గెయిన్ ఓ ఓపెన్ will be in some lakhs, let it be 10 power 5 a open loop. By applying this formula to the circuit, we get V out equal to open loop and 10 power 5 open loop gain and difference center 1 millivolt. 1 millivolt. So 10 power 5 into 10 power minus 3 volts that is 100 volts. So మనం వన్ మిల్లీ వోల్ట్ అప్లై చేస్తే అవుట్పుట్ అనేది హండ్రెడ్ వోల్ట్స్ దాకా వచ్చింది అండ్ ఇది జనరల్గా డిపెండింగ్ ఆన్ ఈక్వేషన్ హవ్ అవర్ అవుంప్స్ వర్కింగ్ అండ్ అండ్ సో వీ విల్ బి లుకింగ్ ఎట్ అవర్ ఫస్ట్ వోల్టేజ్ ట్రాన్స్మిషన్ కర్ సో దిస్ ఈస్ అవర్ లెటర్స్ అజ్యూమ్ యాక్సిస్ వి ఆర్ టేకింగ్ వీడి విడి అంటే ఇది డిఫరెన్షియల్ వోల్టేజ్ దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ వి మైనస్ అండ్ ఒన్ వైయాక్సిస్ ఆర్ టేకింగ్ అవర్ అవుట్పుట్ వోల్టేజ్ మీరు ఇక్కడ చూసినట్టయితే విఅవుట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అవుట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వీడి అంటే ఈ కర్వ్ అనేది లీనియర్గా ఉంటుంది అవుట్పుట్కి డిఫరెన్షియల్ వోల్టేజ్కి లీనియర్గా ఉంటుంది అని నేను చెప్పాను వాట్ ఈజ్ యూస్ ఆఫ్ దీస్ వి ఎస్ ప్లస్ అండ్ వి ఎస్ మైనస్ రెయిల్స్ ఏం చేస్తుందంటే మన యాంప్లిఫికేషన్ కంటిన్యూస్గా అట్ లార్జ్ ఐడియల్ ఆంపాప్కి టెన్ పవర్ ఫైవ్ అంటే ఇట్ విల్ బి నియర్లీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంత యాంప్లిఫికేషన్ మనకు అవసరం లేదు ఇన్ ఇన్ అవర్ సర్క్యూట్ వీ నీడ్ వెరీ లెస్ పవర్ సప్లై సో ఈవెన్ తో వి అప్లై సమ్ వెరీ వెరీ మైన్యూట్ వోల్టేజ్ టు అవర్ ఇన్పుట్ వీ షుడ్ గెట్ సమ్ రీజనబుల్ అవుట్పుట్ అంతేగాని సమ్ ల్యాక్స్ వోల్టేజ్ వస్తే అవర్ సర్క్యూట్ విల్ గెట్ డ్యామేజ్డ్ సో ఇక్కడ ఇది కంట్రోలింగ్ రెయిల్స్ అంటే ఉంట కంట్రోలింగ్ రెయిల్స్ అన్నట్టు సో దీన్ని ఏమంటారంటే సాచురేషన్ అండ్ సిమిలర్లీ వీ హ్యావ్ నెగిటివ్ శాచ్యురేషన్ బట్ ఈ వాల్యూ ఈ అవుట్పుట్ వాల్యూ ఉందంటే ఈ రైల్స్ వోల్టేజ్ లా ఉంటుంది ఈ పవర్ సప్లై వోల్టేజ్ దిస్ విల్ బి ఈక్వల్ టు విఎస్ మైనస్ అండ్ దిస్ విల్ బి ఈక్వల్ టు విఎస్ ప్లస్ సో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ రైల్ వోల్టేజెస్ యూజ్ ఏంటో ఇట్ విల్ కంట్రోల్ ది యాంప్లిఫికేషన్ సో ఇది వచ్చేసి వోల్టేజ్ ట్రాన్స్మిషన్ కర్ అండ్ అవర్ సెకండ్ వన్ వచ్చేసి ఓ ప్యాంప్ ఈక్వివాలంట్ సర్క్యూట్ ఓ ప్యాంప్ ఈక్వివాలంట్ సర్క్యూట్ సో సారీ నేను మధ్యలో స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తాను టు టు మేక్ ఎక్స్ప్లెనేషన్ ఫాస్టర్ సో ట్రై టు అండర్స్టాండ్ దాట్ అండ్ దీని ఈక్వల్ అండ్ సర్క్యూట్ ఎలా ఉంటుందంటే వీ నో దాట్ మీకు ఇలా సింపుల్గా ఉండడానికి నేను ఇలా ఈక్వల్ అండ్ సర్క్యూట్ అండ్ ఈ రెండు నేను జాయిన్ చేస్తున్నాను సో హియర్ వి ఆర్ అప్లైయింగ్ అవర్ వి వన్ అండ్ వి టూ దిస్ ఈస్ అవర్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టర్మినల్ అండ్ దిస్ ఈస్ అవర్ ఇన్పుట్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టర్మినల్ అండ్ ఆర్ హ్యావింగ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆర్ఐ ఆర్ఐ అండ్

టూ అవర్ అవుట్ ది లెట్ ఇట్ లెట్ దిస్ బి అవర్ లోడ్ దిస్ ఇస్ బి ఆర్ఎల్ ఆర్ లోడ్ అండ్ వి ఆర్ టేకింగ్ దిస్ లోడ్ అక్రాస్ అవర్ అవుట్పుట్ అండ్ ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది ఇది వచ్చేసి ఔట్పుట్ ఇంపిడెన్స్ అన్నట్టు ఇంపిడెన్స్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఏ కంప్లీట్ రెసిస్టెన్స్ ఎందుకంటే ఇట్ ఇట్ మే కంటైన్ ట్రాన్సిస్టర్ 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 మే కంటైన్ సమ్ కెపాసిటన్స్ ఎందుకంటే वे वे वेन दमसे एन पी एन ट्रांसीस्टर् पी एन पी ट्रास्टर दाम्स ए जंशन सो आ जंक्षन कैपासीटेंस अनें सो आ कपैसीटें वल देर वि देर दावी बी सम व्हाट इंपिडें सो आर आर इसउटूट इंपिरडें दिश अवर् इनपुट इंपिडें సో దిస్ ఈజ్ అవర్ ఈక్వి వ్యాలెంట్ సర్క్యూట్ ఒక మనం ఐడియల్ ఓపాంప్ తీసుకున్నాం అనుకోండి దెర్ విల్ బీ ప్రా ప్రాక్టికల్ ఓపాంప్స్ విచ్ వి ఆర్ యూజింగ్ అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఐడియల్ ఓపాంప్స్ సో ఒక ఐడియల్ ఓపాంప్ తీసుకుంటే ఆర్ఐ విల్ బీ ఇన్ఫినిటీ ఆర్ఐ విల్ బీ ఇన్ఫినిటీ సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవి ఎలా వచ్చాయి మీకు తెలియాలంటే ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ట్రాన్సిస్టర్స్ ఇన్ అవర్ ఐసీ హౌ దే ఆర్ కనెక్టెడ్ ఇక్కడ ఉన్న ట్వంటీ టు థర్టీ ట్రాన్సిస్టర్స్ ఎలా కనెక్ట్ అయ్యాయి సో అవన్నీ ఆ విధంగా కనెక్ట్ అయితే ఇక్కడ ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది సమ్ ఇన్ఫినిటీ వస్తుంది అండ్ అవర్ అవుట్పుట్ ఇంపిడెన్స్ విల్ బీ ఈక్వల్ టు జీరో దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ సో నెక్స్ట్ మనకు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ ఆర్ఐ ఈస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సో డోంట్ కన్ఫ్యూజ్ మ్యాచ్ ఇప్పటిదాకా ఇది గుర్తుపెట్టుకోండి అవర్ వోల్టేజ్ ట్రాన్స్మిషన్ కర్ హౌ ఇట్ ఈస్ హౌ ఇట్ అచీవ్ సాచురేషన్ ఆఫ్టర్ ఆఫ్టర్ అవర్ పవర్ సప్లై దిస్ ఈస్ వన్ అండ్ సెకండ్ వన్ హౌ అవర్ ఓ ప్యాంప్ వ్యాలెన్స్ సర్క్యూట్ లుక్ లైక్స్ సో ఇక్కడ ఆర్ రోడ్ దగ్గర తీసుకున్నాం అనుకోండి ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ ఐడియల్ ఓ దిస్ విల్ బీ జీరో సో డైరెక్ట్గా ఇక్కడ ఇక్కడ వచ్చేసిన వోల్టేజ్ మొత్తం అవుట్పుట్ మన లోడ్కే వస్తుంది దట్ ఈస్ ఏ టైమ్స్ పీడి బట్ వాట్ వి ఆర్ యూసింగ్ జనరలీ ఈస్ నాట్ ఐడియల్ వి ఆర్ యూసింగ్ ప్రాక్టికల్ ఓపాంప్స్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ ఓన్లీ ద ఐడియల్ ఓపాంప్స్ ఎగ్జిస్ట్ సో మనం దాన్ని కన్సిడర్ చేసుకుంటే ఇట్ జీరో కాబట్టి సో వాట్ ఎవర్ ఆంప్లిఫైడ్ వోల్టేజ్ ఇస్ డైరెక్ట్లీ టేకన్ అక్రాస్ అవర్ లోడ్